వెల్కమ్ టు క్యాస పాయింట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వెనక ఆంతర్యం ఏంటి నరేంద్ర మోడీ గారు పిలిపించారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారా అసలు ఏ అంశాల మీద చర్చించడానికి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే తిష్ట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓవరాల్ ఇదే అంశం మీద క్యాస పాయింట్లో సాయిగారి విశ్లేషణ తెలుసుకుందాం అంటే ఫస్ట్ ఇది ఒక హఠాత్ పరిణామం అనుకోవాలా సడన్గా ఢిల్లీ పర్యటన లేదంటే ముందుగానే ఊహించిందేనా అంటే కేసీఆర్ గారు వెళ్ళారు కాబట్టి తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పిలిపొస్తుంది అని అనుకున్నదేనా లేదు లేదు కేసీఆర్ వేరు జగన్మోహన్ రెడ్డి వేరు ఇద్దరికి సంబంధం ఈ ఇష్యూలో ఏముండదు వాస్తవంగా అనూహ్యమైనటువంటి పరిణామే నాల ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు కేంద్రం కూడా ఈయంతో ర్యాపో మెయింటైన్ చేస్తుంది రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువులు కానీ కాంగ్రెస్ ఏతర కూటమిగా లేదా కాంగ్రెస్ ఏతర పక్షాలుగా ఇక్కడ బీజేపీని రెండు కోణాల్లో చూడాలి ఎన్డీఏ అలాగే కాంగ్రెస్సేతర మిత్రపక్షాలు అనుకోవాలి వీళ్ళని అంటే రాజకీయ పరంగా వీళ్ళు శత్రువులు ఒక ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కావచ్చు ఇక్కడ ఈయన కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అట్లాగే కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా యూపీఏ భాగస్వామ్య పక్షాలు కాదు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కాదు తటస్థ పక్షాలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళతో శత్రుత్వం పెట్టుకోరు అలాగని మిత్రుత్వము ఉండదు లోకల్లోనేమో శత్రుత్వం ఉంటుంది బయట వచ్చేటప్పటికి మిత్రుత్వం ఉంటుంది జాతీయ స్థాయిలో ఇది ప్రాంతీయ పార్టీల విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి లేదా ఎన్డీఏ అధినాయకత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి అందులో భాగంగానే కేసీఆర్ అయినా నవీన్ పట్నాయక్ అయినా ఈయనైనా వీళ్ళకి ఎవరికైనా సరే అక్కడికి వెళ్తే పనులు అర్జెంటుగా కావాలి రాష్ట్రాలకు సంబంధించి చేస్తారు చూస్తారు ఎందుకు అంటే వీళ్ళతో శత్రుత్వం ఏం లేదు కాంగ్రెస్ గ్రూపులైతే చేరరు వీళ్ళు వదిలేసి వీళ్ళ మీద కనుక ఏమన్నా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయకపోతే అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల స్థాయిలో బిహేవియర్ ఉండాలి అలా లేకపోతే కనుక అది రేపొద్దున వీళ్ళని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ బీజేపీ వీళ్ళతో జాగ్రత్తగానే ఉంటుంది అవసరము ఇష్యూసు వాటికి పనులు చేసి పెడతా ఉంటుంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వచ్చిందా కేంద్రానికి ఖచ్చితంగా ఒకటి పోలవరం ఇష్యూలో పెద్ద సమస్య గత కొన్ని రోజుల నుంచి ఎదురవుతున్నటువంటిది ఫైనాన్షియల్ నీడ్ అనేటువంటిది ఏది ఇంతకుముందు చంద్రబాబు గారి హయాంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అయితే ఓన్లీ నిర్మాణ వ్యయం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది దాంతోపాటుగా అప్పుడు ఇచ్చినటువంటి హామీలో కీలకమైనటువంటిది ఆర్ అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన చివరి రూపాయి వరకు కూడా ఖర్చు పెడతామని అయితే ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీ ఒకటికి నాలుగింతలు అయిపోయాయి దాంట్లో ఒక తొమ్మిది వేల కోట్లు అంటే మూడు వేల నుంచి తొమ్మిది వేల కోట్లు అవ్వాల్సింది ఏకంగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు డబ్బులు చేరిపోయింది అంత ఎందుకు వచ్చింది అన్న దాని మీద అప్పట్లోనే ఏటీఎం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం దాన్నే తీవ్రంగా క్వశ్చన్ చేస్తూ వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చివరికి మళ్ళీ దాన్నే ఖరారు చేయమని చెప్పి కోరడం జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని కొర్రీసు వాటికి సమాధానాలు దాని మీద రీసెంట్గా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆ సేమ్ టు సేమ్ బడ్జెట్ ఖరారు చేయమంటారు అప్పట్లోది అంటే వీళ్ళు రివర్ స్టాండరింగ్ చేసిన తర్వాత నలభై ఎనిమిది వేల కోట్లకు అంతకు అయింది కాబట్టి అంతవరకు ఇచ్చేయమంటారు అలా ఇవ్వడానికి అక్కడ కేంద్రం సిద్ధంగా ఉందా లేదా అన్నటువంటిది ఇక్కడ కీలకం దాంట్లో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి అంటే ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంశాలు లేదంటే విభజన చట్టంలోని హామీల కోసం ప్రత్యేక కోసం ప్రత్యేక హోదా కోసం ఇవే అంశాలు తెర మీదకు వస్తున్నారు అసలు ఏం జరిగింది అనే దాని మీద పుకార్లు ప్రచారాలే తప్ప ఎన్డీఏలో కలవబోతుంది వైసీపీ ఇటువంటి ప్రచారాలే తప్ప అసలు విషయం ఏంటి అనేది బయటికి రావట్లేదు అయితే ఇక్కడ రైతులు ఇష్యూ రైతులు చేస్తున్న యాజుటేషన్ ఏదైతే ఉందో సాగు చట్టాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించడంలో త్వరలో ఏదో ఏడు వందల సదస్సులు ఏడు వందల ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించారు మోడీ గారు అనేది ఆ యాంగిల్ చూడొచ్చా అసలు దానికి దీనికి పొంతనేమి ఉండదు వాస్తవంగా ఏంటంటే రైతు చట్టాల మీద కార్యక్రమం చేయాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అది ప్రభుత్వంగా కాదు భారతీయ జనతా పార్టీ తరఫున ఏడు వందల సభలు పెట్టబోతున్నారు ఏదో మూడు వందలు నాలుగు వందలు కార్యక్రమాలు ప్రెస్ మీట్లు అట్లాంటివి పెట్టాలనుకున్నారు సదస్సులు సదస్సులు దాంట్లో ఏమీ అసలు వీళ్ళతో సంబంధం ఏమి ఉండదు ఎవరి వ్యవహారం వాళ్ళదే ఇంకోటి రేపు పొద్దున బంధుకు కూడా వీళ్ళు మద్దతు ఇస్తామని కూడా ప్రకటించారు కదా కాబట్టి ఆ రూట్లో కదా కాకపోతే పొలిటికల్ యాంగిల్లో మూడు ఇష్యూస్ ఉంటాయి ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కలిసి దేశవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు లైక్ ఈ రైతు ఉద్యమాలు కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలనుకుంటున్నారు ఏది కరోనా సందర్భంగా కోలుకుంటోంది మన ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పుంజుకుంటోంది మైనస్ ఇరవై మూడు నుంచి మైనస్ ఏడు దగ్గరకు వచ్చాం అంటే పెరుగుదల తరు ఏది పతనంలో నిలుపుకున్నాం పతనాన్ని ఆపాం మళ్ళీ రికవర్ అయ్యే పరిస్థితుల్లోకి వచ్చాం కరెక్ట్గా ఈ టైంలో రైతు ఉద్యమం వాస్తవంగా ఇవాటికి వాళ్ళ రైతుకి కొత్తగా వచ్చిన నష్టం లేదు కష్టం లేదు భవిష్యత్తులో రేపు పొద్దున ఆయన అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్ యార్డు లేకపోయినా లేకపోతే కనీస మద్దతు ధర ప్రకటించకపోయినా అప్పుడు ప్రాబ్లం అవుతుంది కానీ అదేదో రాబోతుందంటే ఇప్పుడే ఢిల్లీకి రావడం వెనకాల ఉన్నటువంటి మూలం వెరీ సింపుల్ అక్కడ మిగతా రాష్ట్రాల రైతులు ఎవరికీ లేదు ఓన్లీ ఢిల్లీ రైతుకు మా పంజాబ్ రైతుకు మాత్రమే ఎందుకు వచ్చిందంటే మండీల వ్యవస్థ అక్కడ ఈ పార్టీల చేతుల్లో ఉన్నాయి దానికి తోడు అక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం డబ్బులు ఆయా రాజకీయ పార్టీల చేతులకు వెళ్తుంటాయి ఇప్పుడు అది ఆగిపోతుంది కాబట్టి జరుగుతుంది ఇప్పుడు దా వాళ్ళని అక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టడం ద్వారా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అదేంటంటే సున్నితమైన అంశం కాశ్మీరీలతో ఎలా వ్యవహరించాలో పంజాబీలతో కూడా అలాగే వ్యవహరించాలి తేడా వస్తే కనుక ఉద్రిక్త వాతావరణం అవుతుంది దానివల్ల రైతులను కొట్టారన్న పేరు వస్తుంది కాబట్టి అలా రప్పించ రాకూడదన్నటువంటి ఉద్దేశంతోనే వదిలేసింది ప్రభుత్వం దానివల్ల ఇప్పుడు అది దిగ్బంధించడం వల్ల రోజుకి మూడున్నర వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోతున్నాయి అన్నటువంటిది అశోచమే స్పష్టంగా చెప్పింది దానికి తోడు భారీగా సంక్షోభం వస్తుంది అంటే అక్కడికి నిత్యావసర వస్తువులు జారకపోవడం వల్ల ఆయా ప్రాంతాలలో ధరల పెరుగుదల ఇది అంతా జరుగుతుంది ఇది కావాలని జరుగుతున్నటువంటి పాయింట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ ఉంది ఎందుకు అంటే ఇప్పుడే చైనాలో పెట్టుబడులన్నీ కూడా ఇండియా వైపు డైవర్ట్ అవుతూ ఉన్నాయి అలా డైవర్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడెప్పుడు క్రైసిస్ ఉంటుంది అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేటువంటి దాంట్లో భాగంగా నడుస్తోంది అన్నది కేంద్ర నమ్మకం బీజేపీ ఉద్దేశం కూడా అలాంటి సందర్భంలో భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు ఇట్లాంటి వాటిని చెప్పడానికి అయ్యి ఉండొచ్చు అది ఒక ఆస్పెక్ట్ అవుతుంది మేబీ అది చిన్న ఇష్యూ కూడా వచ్చు అది అసలు వీళ్ళిద్దరి మధ్యన చర్చకి రాకపోయినా రాకపోయి ఉండొచ్చు ఇక్కడ భవిష్యత్తులో అంటే సార్ ఇక్కడ అది రాష్ట్ర ప్రభుత్వం విషయంలో పెద్ద ఇష్యూ కాకపోయినా కేంద్రానికి తలనొప్పిగా మారలేదా దాని గురించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు ఏమన్నా జరుపుతున్నారా మోడీ గారు అని అనుకోవచ్చా లేదా అలా జరిగేటైతే అధికారికంగా చేస్తారు ఎందుకు రైతులందరికీ తెలియాలి కదా ఇట్లాగే అన్ని రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడుతున్నారని అప్పుడు రైతులు కూడా ఆలోచిస్తారు కదా అలా చేయాలనుకుంటే బహిరంగంగా చేస్తారు చాటుగా చేయరు కదా ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి వాటిలలో రెండు సీక్రెట్గా పిలిచి మాట్లాడుతున్నారేమో ఎన్డీఏలో ఉన్న ప్రభుత్వాలకి డైరెక్ట్గా చెప్పచ్చు అట్లా లేదు కదా ఇప్పుడు దాంట్లో వీళ్ళిద్దరు కూడా రైతు బంధు బంధుకు మద్దతు ఇచ్చారు కదా మొన్న అట్లాంటప్పుడు వీళ్ళిద్దరిని ఇప్పుడు కన్విన్స్ చేసేదే ఉంది ఆల్రెడీ రాజకీయ స్టాండ్ తీసేసుకున్నారు వీళ్ళు పార్లమెంట్లో వచ్చేటప్పటికి ముగ్గురు తెలుగుదేశం పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ వైసీపీలో చూస్తే టీఆర్ఎస్ ముందే వ్యతిరేకించింది బహిష్కరి దాన్ని తప్పుబట్టింది వీళ్ళిద్దరూ సమర్థించారు అక్కడ బయటకు వచ్చాక మాట్లాడుతున్నారు కాబట్టి అసలు ఆ ఆస్పెక్ట్ మీద ముఖ్యమంత్రిని పిలిచి మాట్లాడాల్సినంత సీన్ అయితే ఉండదు ఇక్కడ ఒకటే ఏంటంటే ఈ పోలవరంతో పాటు ఇట్లాంటి అంశాల మీద ఒకసారి మాట్లాడడానికి ఒక యాంగిల్ ఉంటుంది రెండవది జగన్ క్రిందటిసారి వెళ్ళినటువంటిది ఏంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఆ ఫిర్యాదు ఆధారం మీదన ఫర్దర్ యాక్షన్ అనేటువంటిది జరు స్టార్ట్ అయ్యింది అన్నటువంటి పాయింట్ ఇక్కడ నిన్నటి నుంచి ఫోకస్ అవుతుంది ప్రధాన న్యాయమూర్తి గారి మార్పు అలాగే మరికొందరు న్యాయమూర్తి గారులను కూడా బదిలీ చేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం ఆ నేపథ్యం దీన్ని ఇదొ ఇదొక కీలక పరిణామంగా చూడొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి మార్పు అంటే ఇక్కడ ఒకటే మార్చలేదు మొత్తం ఐదారు రాష్ట్రాల్లో మార్చిన నేపథ్యం కాకపోతే మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి చొక్కెదురుగుతున్న టైంలో ఈ మార్పు అనేది ఒక సానుకూల వాతావరణంగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి అదే అంటే వైసీపీకి బీజేపీకి అంటే జరిగింది అనేది కూడా వాస్తవంగా మేబీ కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళి ఉండొచ్చును పనిలో పనిగా ఈ మొక్క చెప్పడానికి అయి ఉండొచ్చును వన్ అవర్ మీటింగ్ అంటే ఆషామాషి కాదు అందులో ఓన్లీ విజయసాయిరెడ్డి తప్పించి మరెవరూ లేరు అక్కడ అంటే ఇంటర్నల్గా మాట్లాడుకునేటువంటి అంశమే ఉంటుంది ఇక్కడ కంప్లైంట్ ఏముంది సెంట్రల్ గవర్నమెంట్కి పోలవరాలు ఇవన్నీ మొన్న అనీలు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇచ్చి వచ్చేదే ఉంటుంది అది నామకే వాస్తేనే అవుతుంది రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా మాక్సిమం ఈయంతో ఆయన చర్చించే అంత ఇదేం లేదు హోంమంత్రి ఈయంతో ఏం చర్చిస్తారు తోమర్ ఈయంతో ఏం చర్చిస్తారు బేసిక్గా అది క్యాజువల్ థింగ్ అందులో ఇంకోటి వీళ్ళ స్టాండ్ ఇప్పుడు మార్చుకోవడానికి కూడా ఏం లేదు కదా ఆల్రెడీ పార్లమెంట్లో ఓటేసారు బయటకొచ్చి ఆ కూరికి కాసేపు కబుర్లు చెప్పచ్చు రిజర్వేషన్ల తరహాలోనే ఉంటుంది ఈ వ్యవహారాలన్నీ కూడా బయట ఒక మాట లోపల ఒక మాట మాత్ర రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఎట్టుంటుందో అట్లాగే ఉంటాయి అన్నమాట కాబట్టి అది ఉండకపోవచ్చును అంటే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇష్యూ కూడా వస్తుంది ఆల్రెడీ అంటే అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేయడం ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషన్కి సంబంధించి పోలీస్ సిబ్బంది అంతా అక్కడే ఉంచాల్సి వస్తుందని చెప్పి ఆల్రెడీ ఒక అఫిడవిట్ కూడా ఇచ్చేసింది ప్రభుత్వం అంటే నిమ్మగడ్డ రమేష్ కుమారు కేంద్ర ఎన్నికల కమిషనర్ కాదు కాబట్టి కేంద్రంతో సంబంధం లేదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాబట్టి రాష్ట్రం వరకే సంబంధం అయితే ఒక యాంగిల్లో ఇందులో కూడా ఒక ఇష్యూ ఉండొచ్చును ఇప్పుడు ఎట్లయితే మొన్న మూడు ఇష్యూల్లో జగన్ కోరుకున్నట్టు జరిగింది ఒకటి అమరావతి ఇష్యూలో గతంలో కేంద్రంతో ఏం మాట్లాడ తెలీదు కానీ హైకోర్టులో ఏమఫిట్ పెట్టేసింది కేంద్రం రాజధాని అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాదే ఒకటి కాదు మూడు పెట్టుకోండి ఒక్క క్యాపిటల్ ఏ క్యాపిటల్ అనక్కర్లేదు క్యాపిటల్ అంటే ఫ్లోరల్ కూడా వస్తుంది ఎట్లా అంటే జగన్ ఏం కోరుకున్నారో అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసింది అది అఫిడవిట్ రూపంలో అధికారికంగా వచ్చేసింది ఇంకోటి ఆ హక్కు రాష్ట్రానికే ఉంది కేంద్రం జోక్యం ఉండదు అని తేల్చి చెప్పేసినటువంటి అంశం అది ఇంతకుముందు మాట్లాడొచ్చిన తర్వాత జరిగింది రెండవది వచ్చేటప్పటికి ఈ హైకోర్టు న్యాయమూర్తుల అంశానికి సంబంధించి గతంలో ప్రస్తావనార్హం ఇప్పుడు ఇన్ జనరల్గా చేసినట్టుగా ఈయన కోరుకున్నటువంటి పని జరిగింది వాళ్ళు చేసి పెట్టారేమో మూడవది నిమ్మగడ్డ విషయంలో ఏమవుతుందంటే అఫిడవిట్ వేశారు వీళ్ళు పొద్దున అప్పుడు ఏం జరగాలి కేంద్రానికి నోటీస్ ఇవ్వాలి లేదంటే కనుక నేను ఎన్నికలు నిర్వహిస్తాను నాకు సహకరించమనండి అంటే కనుక అదనపు సిబ్బంది మా దగ్గర ఇక్కడోళ్ళు చాలరు అని ఆల్రెడీ ఈవిడ నీలం సాహ్ని గారు చెప్పారు కాబట్టి కేంద్ర బలగాలను అడగాలి అప్పుడు కేంద్రానికి లేఖ రాయాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాయాల్సి వస్తుంది అది రాష్ట్రంలోనే చూసుకోండి ఇప్పటికిప్పుడు ఇవ్వలేమని చెప్పండి ఇలాంటిది ఏదన్నా ఉండొచ్చునేమో ఏమో అదేమీ కన్ఫామ్ కాదు ఏమో అది కూడా ఎందుకంటే ఇది కోరుకుంటున్నటువంటిది ఈయన కోరుకునేటువంటి అట్లాంటి ఎన్డీఏకి ప్రాబ్లం ఏం కాదు లేదా కేంద్ర ప్రభుత్వానికి ప్రాబ్లం ఏం కాదు ఇంకోటి ఒక అత్యవసర సమయాల్లో పనికొచ్చే మిత్రుడే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు మొన్న కీలకమైన ఈ అగ్రికల్చర్ బిల్లులో కూడా సపోర్టే చేసింది కదా బయట మాట్లాడచ్చు కానీ కాబట్టి ఆ ర్యాపో మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళ వైపు నుంచి నుంచ ఉండాలి లేదా ఈయనే అడగగానే చేసి పెట్టారు అన్న ఉద్దేశంతో థ్యాంక్స్ చెప్పడానికన్నా ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ మంత్ కదా ఇదంతా కూడా అట్లా ఏమన్నా చెప్పడానికన్నా వెళ్ళు ఉండాలి అంటే ఫైనల్గా అవసరం ఇద్దరిదేనా అనుకోవాలా ఖచ్చితంగా ఒకళ్ళు ఇది ఇచ్చుకుంటే వాయినం పుచ్చుకుంటే వాయినం ఈయన వాళ్ళకేమన్నా హెల్ప్ చేసి పెడతా వాళ్ళు ఈయనకేమన్నా హెల్ప్ చేసి పెడతా అయితే ఇవి రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి తమ తమ ప్రభుత్వ విధులలో భాగంగా ఉండేటువంటి సహాయ సహకారాలు అవుతాయి కానీ పర్సనల్గా ఏదో ఈయన వాళ్ళకి డబ్బులు ఇవ్వడము వాళ్ళేమో ఈయనకి డబ్బులు ఇవ్వడము అయితే ఉండవు రైట్ సార్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వెనుక అసలు అంతరం ఏంటి ఒకవేళ అధికారికంగా ఉన్న ప్రకటిస్తారా ఏంటి అనేది వేయించుకోవాలి ఇది వాళ్ళకి టెచ్చ పాయింట్